బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎండపల్లి మండలంలో విషాదకరమైతే ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబంలో ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మృతులు సురేష్, హేమలత, హరీష్ గా గుర్తించారు. అయితే అప్పులే దీనికి కారణమని తెలుస్తున్నట్లయితే ఉంది. మరోపక్క నిజామాబాద్ జిల్లాలో ప్రాణాలు తీసింది ఆన్లైన్ బెట్టింగ్. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అప్పుల పాలై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక కుటుంబంలో ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తే నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ ముగ్గురి ప్రాణాలు తీసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలాజీ అందిస్తారు. బాలాజీ. భవానీ, నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ ఒక కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రాణాలు తీసింది. దీంతో ఆ గ్రామ విషయాలనుకున్నాయి. ఎంతో అన్యాయంగా ఉండే ఆ కుటుంబంలో ఆన్లైన్ అనే పెనుభూతం తోటి ఆ కుటుంబాన్ని పూర్తిగా అగాధంలోకి నెట్టడంతో అప్పుల బాధను తీర్చలేక ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయం ఆధారితంగా అదే విధంగా కుటుంబ పోషణ కోసం అని చెప్పేసి కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుకుంటున్న ఆ కుటుంబంలో తన కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడటంతో ఆ అప్పులు తీర్చడానికి ఉన్న పొలాన్ని కూడా అమ్మడం జరిగింది. ఆ తర్వాత కుమారుడు యొక్క తీరు మారకపోవడం, మరలా అప్పులు ఎక్కువైపోవడంతో ఈ అప్పులు తీర్చలేక కుటుంబంలో ముగ్గురికి ముగ్గురు తల్లిదండ్రులతో పాటు కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకుని పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామాల విషాదాలు అనుకున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ మీద ప్రభుత్వము అదే విధంగా పోలీస్ అధికారులు కూడా అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా యువత ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్ మీద శ్రద్ధ చూపడంతో ఇటువంటి గౌరవాలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసు అధికారులు కూడా అంటున్నారు. దీనిపై ప్రత్యేక దయచేసి ఎవరైనా సరే ఆన్లైన్ బెట్టింగ్ వైపు తల చూడొద్దు అని చెప్పేసి, ఏదో డబ్బులు వస్తాయి, ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆన్లైన్ లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ప్రలోభాలు చేస్తున్నారో వాటికి ఎవరు గురి కావద్దని చెప్పేసి ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల కుటుంబాలలో పూర్తిగా సర్వనాశనం అవుతాయని చెప్పేసి కుటుంబ ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో పోతాయి. మొదట్లో వచ్చిన తర్వాత పూర్తిగా దానికి వ్యసనానికి బానిసైన తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ లో మోసాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి పోలీసులు అనేక సార్లు హెచ్చరిక చేయటము, అదేవిధంగా కొన్ని చోట్ల కూడా పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ల మీద ప్రజలకు అవగాహన కల్పించినా కూడా ప్రజల్లో కూడా మార్పు రాకపోవడంతో ఈ రోజు ఒక కుటుంబం పూర్తి స్థాయిలో ఆన్లైన్ బెట్టింగ్ కి బలవడంతో ఆ గ్రామంలో కూడా పూర్తిగా విషాదాలు అనుకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాళ్ళు కానీ ఆన్లైన్ బెట్టింగ్ వైపు చూసేవాళ్ళు కానీ ఉచితంగా ఫ్రీగా డబ్బులు వస్తాయి అనే దాని మీద కాకుండా సొంతగా కష్టపడి డబ్బులు సంపాదించడానికి యువత అలవాటు పడాలి కానీ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏదో రోజుల్లోనే కోటి సంవత్సరం అనే దాని మీద ఎవరు ఆవేశపడద్దని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాలాజీ.